తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరి ఓ వెలుగు వెలిగిన కల్వకుంటల చంద్రశేఖరరావు అంటే చాలా మందికి తెలిసిన పేరే. ఇంకా చెప్పాలంటే షార్ట్ కట్ లో కేసీఆర్ అంటే అసలు తెలియని వారి ఉండరు. అంతగా పాపులారిటీ గల పొలిటీషియన్ ఈయన. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి చివరకు అన్ని పార్టీలను తన ఉద్యమంతో తెలంగాణకు జైకొట్టేలా చేసిన ఘనుడు. తెలంగాణ సాధించి ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచిన కేసీఆర్ అనూహ్యంగా సీఎం అయ్యారు. అతని శక్తియుక్తులు అలాంటివి మరి. ఇక ఆయనకు కొడుకు కేటీఆర్, మేనలుడు హరీష్రావు, కూతురు కవిత అని చెప్పాలి. మాటలను మంత్రాలుగా చేయడంలోనే కాదు, చేసింది చిన్నదైనా భారీ ప్రచారం చేసుకోవడంలో దిట్ట. డబల్ బెడ్రూమ్ ఇల్లు వంటివి అలాంటివే. బక్కపల్చిగా ఉండే కేసీఆర్ ఇంతటి శక్తిమంతుడిగా మారి దక్షిణాదిన అన్ని పార్టీలు ఏకం చేయడంలో కీలక భూమిక వహించడమే కాదు, ఏపీలో కూడా పార్టీని విస్తరించేలా పావులు కదపడం మామూలు విషయం కాదు. ఒక్క కలం పోటుతో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తరలిపారు. దీంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రతిపక్షాలను తిట్టినా పొగిడినా, ప్రెస్ రిపోర్టర్స్ తో ఆడుకున్నా, యాదగిరి గుట్టకు వెళ్లి మొక్కినా, ఢిల్లీ వెళ్లి ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాళ్లపై పడినా, ప్రధాని మోడీని కలిసి పొగిడేసి బయటకు వచ్చాక తిట్ల దండకం అందుకున్నా, రాహుల్ గాంధీని బఫూన్ బచ్చా అనేసిన, కాంగ్రెస్ నేతలను ఉతికి ఆరేసిన, చంద్రబాబుని అనరాని మాటలు అన్న, ఏదైనా కేసీఆర్ కి చెల్లింది. నిత్యం ప్రగతి భవన్లో ఉంటూ తెలంగాణలో మారుమూల కూడా ఏం జరుగుతుందో ప్రతి గంటకు నివేదిక రప్పించుకుంటారు. తేడాలుంటే సరిచేసేస్తారు. రాష్ట్రంలో పార్టీ పట్ల ప్రజల వైఖరిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సీనియర్స్ అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ తెచ్చింది రప్పించింది తామే అంటూ కొత్త పల్లవి కూడా అందుకున్నారు. యాదగిరి గుట్టను మరో తిరుపతిగా మార్చబోతున్నారు. ఈ విషయంలో విమర్శలు వచ్చినా పట్టించుకోవడం లేదు. భాష మీద పట్టుగల కేసీఆర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో నేతగా ఎదిగి ఏకంగా ప్రధాని పీఠం అందుకోవాలని కూడా ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే పలు రాష్ట్రాల్లో తిరుగుతూ ఆయా పక్షాలను ఏకం చేస్తున్నారు. సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యం నమ్మే కేసీఆర్ అన్నీ ఆ ప్రకారమే చేస్తారని చెబుతుంటారు. 6 ఆయన లక్కీ నెంబర్. చివరికి అసెంబ్లీ రద్దు కూడా దాని ప్రకారమే చేశారని అంటారు. ఎవరెన్ని అనుకున్నా తాను అనుకున్నది చేయడంతో కేసీఆర్ని మించిన వ్యక్తి లేరు. హైదరాబాద్ సీఎం కేటీఆర్, రూరల్ సీఎం హరీష్ రావు అంటూ విమర్శలు వచ్చినా సరే తన వ్యూహం ముందు అలాంటి మాటలు దిగదుడిపే. అందుకే దట్ ఈస్ కేసీఆర్ అంటారు అందరూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సురగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్క అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.